ఇంకా భగత్ సింగ్ ఎంత గొప్పవాడు, రాజ్గురు సుఖదేవులు ఎంత గొప్పవాడు, చంద్రశేఖర్ ఆజాద్, అల్లు సుఖరామ్ రాజ్, కమలం భీమ్, ఏడు మహా విప్లవ వీర కిశోరాలు, కిశోరాలు ఎంత గొప్పవాడు, అంతకి ఏ మాత్రం తగ్గినటువంటి మహా విప్లవ విరాజ్ వీరుడు షహీద్ ఉత్తమ్ సింగ్. ఉత్తమ్ సింగ్ ఏ డైరీ అయితే ఇక్కడి నుంచి బ్రిటిష్ వెళ్ళిపోయాడో, లండన్ లో ఉన్నాడో, ఇక్కడ నుంచి ఆ మట్టిని పట్టుకొని ఆ ఉత్తమ్ సింగ్ పడవలో ప్రయాణించి లండన్ వెళ్లి డైర్ని నడి రోడ్లు నల్లంలో చంపేశాడు. దట్ ఈస్ షహీద్ ఉత్తమ్ సింగ్. అక్కడే ఉరిదీయబడ్డాడు. ఎంతమంది ఇలాంటి విప్లవకారులు, ఎంతమంది ప్రాణాంత్యాగం చేసిన మహనీయులు, వాళ్ళందరికీ నిజంగా శిరసు దండం పెడుతున్నారు. ఎంతమంది త్యాగం చేస్తే మనకి ఇవాళ సంతృప్తి వచ్చింది. టిచ్ ఇండియా, సైమన్ గో బ్యాక్, ఎంతమంది పోరాడి స్వతంత్రం నా జన్మ హక్కు, గుండె గుండె చూపించిన ప్రకాశం పత్రుల నుంచి ఎందరో మహానుభావులు పోరాటాలు చేసి మన స్వతంత్రం వస్తే, స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ళు నిండిన తర్వాత యాక్చువల్ వాట్ హ్యాపెనింగ్ నౌ, ఏ నోట్తో మనం సైమన్ గో బ్యాక్ అన్నామో, ఇవాళ వెల్కమ్ ఇండియా, వెల్కమ్ ఇండియా. ఓ పారిశ్రామిక అద్భుతున్నారా, ఓ వెషన్ కనిపిస్తున్నారా, రండి మధ్య సంగతి అంటున్నాం, ఎక్కర్పడేస్తున్నాం. ఏ నోట్తో మనం కిట్ ఇండియా అన్నామో, అదే ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి వ్యాపారస్తుంది, వెల్కమ్ ఇండియా అంటున్నాం. వేళ ఎక్కడ పోతుంది ఇవాళ మన దేశం అన్నింటినీ మించి, ఏ స్వాతంత్రం తెచ్చుకున్నామో, ఏ మహానుభుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క దైత్వం కానీ అనేక మంది పెద్ద తెలియదు, ఏ రాజ్యాంగం మనం రాయించుకున్నాము, ఆ రాజ్యాంగం విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది ఇవాళ లేదు. అందుకే ఇవాళ ఈ సభ నేను రావడం కానీ, నాతో భగత్ సింగ్ గారి దగ్గర ఆవిష్కరణ చేయించడం కానీ, నిజంగా మిమ్మల్ని అందరినీ కలిసే భాగ్యం ఇవ్వడం కానీ, నేను మనసుపూర్తిగా శిరసు వంచి నేను దండం పెడుతున్నాను మన గోపాల్ సార్కి, మా సాగర్ సార్కి. నేను చాలా గొప్ప అదృష్టం వచ్చింది. కారణం ఏంటంటే మిత్రులారా, చాలా మంచి పాయింట్ వినండి, ఎక్కడ షహీద్ భగత్ సింగ్ ఎప్పుడు వర్తిల్లాలి అని పిడికిలు పెట్టిన గొప్ప విగ్రహం ఉందో, అదే భగత్ సింగ్ విగ్రహం ముందు ఆయన చూపుడు వీళ్ళతో సమాజం లాగా ఉండాలి.